గత కొంతకాలంగా ఇందుకూరుపేట మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో నరసాపురం గ్రామంలో ఉన్న దొరువు లేదా నీటి కుంట ఆక్రమణలపై చాముండి టీవీ ప్రసారం చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది తెలియరాలేదు. అయినా ఈరోజు కొత్తగా దొరువులోని నీళ్లను గత వారం రోజులుగా కరెంట్ 3-phase మోటార్తో కరెంట్ని దొంగతనం చేస్తూ కొత్తగా నిర్మాణం చేస్తున్న పిల్లర్లకు వాడుతూ ఈరోజు విద్యుత్ అధికారులకు దొరికారు. దొరువులోని నీళ్లను దొంగ కరెంటుతో అక్రమంగా వాడడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆరోపణ మేరకు ఒక పక్క దొరువును ఖాళీ చేసి ఇంకొక పక్క అదే నీళ్లను అక్రమ నిర్మాణానికి వాడుతున్నట్లు తెలిపారు. ఇదే విషయంపై స్థానిక కరెంట్ AE వివరణ అడగ్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.